ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్నా అని, ప్రతి ఒక్కరూ సంధ్యారాణి రవి దంపతులను ఆదర్శంగా తీసుకోవాలని కొల్చేర మండలం పైతర సర్పంచ్ వెల్మకన్నే సంతోష ఎల్లేశమన్నారు. సావిత్రిబాయి పూలే జయంతితో పాటు వారి చిన్నారి పాప భానుశ్రీ జన్మదిన వేడుకలను కొల్చేర మండలం పైతర గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో ఘనంగా జరుపుకున్నారు. అంగన్వాడీ కేంద్రంతో పాటు ప్రభుత్వ పాఠశాలలో సుమారు 200 మంది విద్యార్థులకు పలకలు, నోట్బుక్స్, పెన్నులను పంపిణీ చేశారు. సంధ్యారాణి రవి దంపతులను పూలమాలలు, శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం గ్రామ సర్పంచ్ వెల్మకన్న సంతోష ఎల్లేశం మాట్లాడుతూ, చిన్నారి భానుశ్రీ జన్మదిన వేడుకల సందర్భంగా వృధా ఖర్చులు చేయకుండా పుట్టిన గడ్డరణం తీర్చుకోవడానికి ఆ దంపతుల సేవా దృక్పథం ఎంతో అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరూ ఈ దంపతులను ఆదర్శంగా తీసుకుని ఎదుటి వారికి సహాయం చేయాలని సూచించారు. ఈరోజు భానుశ్రీ పుట్టినరోజు సందర్భంగా పోతుల రవి, సంధ్యారాణి వారి యొక్క తల్లిదండ్రులు గ్రామానికి, పైతర గ్రామానికి చేరుకొని భానుశ్రీ పుట్టినరోజు సందర్భంగా పిల్లలకు అంగన్వాడీ స్కూళ్ళ పలకలు, బల్పాలు, ప్రైమరీ స్కూళ్ళ నోట్బుక్స్, పెన్నులు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు సావిత్రిబాయి పూలే జయంతి కూడా, అదే దాన్ని దృష్టిలో పెట్టుకొని సావిత్రిబాయి పూలే అంత పెద్ద స్థాయికి భానుశ్రీ ఎదగాలని కోరుకుంటూ ఈరోజు పుట్టినరోజు సందర్భంగా గ్రామంలో పిల్లలకు బుక్స్ కానీ ఇంకా మంచి కార్యక్రమం డొనేట్ చేయడం వల్ల, మంచి కార్యక్రమం చేసినందుకు కూడా వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు కృతజ్ఞత తెలియజేస్తుంది.